గుడ్ ఈవినింగ్. ఈరోజు గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ అండ్ గ్రీన్స్ థీరం మీద ప్రాబ్లమ్స్ చూద్దాం. సో గ్రీన్స్ థీరం వల్ల ఉపయోగం ఏంటంటే, లైన్ ఇంటిగ్రల్ కట్టాల్సి వచ్చినప్పుడు ఒకటి కన్నా ఎక్కువ బౌండరీస్ ఉంటే, ఆ అన్ని బౌండరీస్ మీద లైన్ ఇంటిగ్రల్ కట్టాల్సి వస్తే, ఆ బౌండరీస్ తాలూకా కామన్ ఏరియా మీద వర్క్ చేస్తే సరిపోతుంది మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి. స్క్వేర్లో బౌండరీలో ఫోర్ సైడ్స్ ఉంటాయి. సో లైన్ ఇంటిగ్రల్ కట్టాల్సి వస్తే ఈచ్ సైడ్ మీద కట్టుకుంటూ వెళ్ళాలి. కడుతున్నప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కడతాం మనం. అయితే నాలుగు సార్లు లైన్ ఇంటిగ్రల్ కట్టాలి, నాలుగు సైడ్ల మీద కట్టి వాటన్నిటిని యాడ్ చేస్తే ఫైనల్గా బౌండరీ తాలూకా లైన్ ఇంటిగ్రల్ వస్తుంది. అదే గ్రీన్స్ థీరం ఏం చెప్తుందంటే, అలా నాలుగు సార్లు లైన్ ఇంటిగ్రల్ కట్టకుండా ఆ నాలుగు సైడ్స్ ఇంటర్సెక్ట్ అవడం వల్ల ఫామ్ అయిన కామన్ ఏరియా మీద మనం డబుల్ ఇంటిగ్రల్ కట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సింగిల్ స్టెప్లో అయిపోతుంది. అది గ్రీన్స్ థీరం తాలూకా అడ్వాంటేజ్. ఇంకొక ఎగ్జాంపుల్, ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ట్రయాంగిల్ బౌండరీ మీద లైన్ ఇంటిగ్రల్ కట్టమంటే ట్రయాంగిల్ బౌండరీలో త్రీ సైడ్స్ ఉంటాయి. ఓకే, ఈచ్ సైడ్ మీద లైన్ ఇంటిగ్రల్ కట్టుకుంటూ వెళ్ళాలి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో. త్రీ సైడ్స్ కాబట్టి త్రీ టైమ్స్ చేయాల్సి వస్తుంది. ఫైనల్ ఆన్సర్ కోసం మూడింటిని యాడ్ చేయాలి. అదే గ్రీన్స్ థీరం ఏం చెప్తుందంటే, ఈ మూడు సైడ్స్ ఇంటర్సెక్ట్ అవడం వల్ల ఫామ్ అయిన ఏరియా మీద మనం డబుల్ ఇంటిగ్రల్ కట్టుకుంటే సరిపోతుంది. మూడు సైడ్స్ ఇంటర్సెక్ట్ అవ్వడం వల్ల ఫామ్ అయిన ఏరియా మీద డబుల్ ఇంటిగ్రేషన్ కట్టుకుంటే దట్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆన్సర్ ఈ సేమ్ యాజ్ లైన్ ఇంటిగ్రల్ ఆర్ ద ట్రయాంగిల్ బౌండరీ. ఓకే, ఇది మనకి అడ్వాంటేజ్. సో గ్రీన్స్ థీరం స్టేట్మెంట్ ఇలా ఉంటుంది, సి అనేది ఒక క్లోజ్డ్ కర్వ్. ఓకే, దాని లోపల ఉన్న ఏరియాని మనం ఎస్ అనుకుంటే, సో లైన్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై ఈజ్ ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రల్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్వై ఇంటూ డివై డిఎక్స్. ఓకే, సో లాస్ట్లో ఉన్నది డబుల్ ఇంటిగ్రేషన్. డబుల్ ఇంటిగ్రేషన్ ఆర్ ద ఏరియా ఎస్. ఎన్ఎక్స్ అంటే పార్షియల్ డెరివేటివ్, అది పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. ఎన్వై అంటే పార్షియల్ డెరివేటివ్, పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎం విత్ రెస్పెక్ట్ టు వై. ఓకే, సో ఎఫ్ డాట్ డిఆర్ ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ అనేది లైన్ ఇంటిగ్రల్. దాన్ని సింప్లిఫై చేసి ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివైని ఇచ్చారు. ఓకే, సో ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ సేమ్ యాజ్ ఇంటిగ్రల్ ఎండిఎక్స్ ప్లస్ ఎండివై. అందులో డిఆర్ అంటే డిఎక్స్ఐ ప్లస్ డివైజే ప్లస్ డిజెడ్కే. ఎఫ్ అంటే వెక్టార్, ఎఫ్ వన్ ఐ ప్లస్ ఎఫ్ టూ జే ప్లస్ ఎఫ్ త్రీ కే. ఓకే, ఎఫ్ వన్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ మూడు కూడా ఫంక్షన్ ఆఫ్ ఎక్స్వై అవుతాయి. అండ్ మరోవర్ గ్రీన్స్ థీరం మనం ఎక్స్వై ప్లేన్ మీద చేస్తాం. అంటే గ్రీన్స్ థీరం వర్క్ అవుతున్నప్పుడల్లా వి అజ్యూమ్ జెడ్ ఈక్వల్స్ టు జీరో. గ్రీన్స్ థీరం మనం మెయిన్గా ఎక్స్వై ప్లేన్ మీద చేస్తాం. సో ఎక్కడైనా జెడ్ కనిపిస్తే యూ కెన్ సబ్స్టిట్యూట్, యూ కెన్ రైట్ జెడ్ ఈక్వల్స్ టు జీరో. ఓకే, ఈ ప్రాబ్లం చూద్దాం. సో ఎఫ్ ఒక వెక్టార్ ఇచ్చారు, ఎక్స్ఐ ప్లస్ వైజై ప్లస్ జెడ్కే. ఈ వెక్టార్కి మనం గ్రీన్స్ థీరం వెరిఫై చేయాలి. బౌండరీ ఏమో స్క్వేర్ బౌండరీ. ఓకే, సో గ్రీన్స్ థీరం వెరిఫై చేయాలంటే ఎల్హెచ్ఎస్లో లైన్ ఇంటిగ్రల్ ఉంటుంది, ఆర్హెచ్ఎస్లో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంటుంది. సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే ఏరియా మీద వర్క్ చేస్తాం, లైన్ ఇంటిగ్రల్ అంటే బౌండరీ మీద వర్క్ చేస్తాం. ఓకే, సో స్క్వేర్ బౌండరీలో ఫోర్ సైడ్స్ ఉంటాయి కాబట్టి ఎల్హెచ్ఎస్ కోసం ఈచ్ సైడ్ మీద మనం వర్క్ చేయాలి. ఓకే, ఆర్హెచ్ఎస్లో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఉంటుంది అంటే ఏరియా మీద వర్క్ చేయాలి. ఈ స్క్వేర్ లోపల ఉన్న ఏరియా మీద మనం వర్క్ చేస్తాం. ముందుగా మనం లైన్ ఇంటిగ్రల్ కడదాం. ఓకే, సో ఎల్హెచ్ఎస్లో లైన్ ఇంటిగ్రల్ ఉంటుంది. లైన్ ఇంటిగ్రల్ స్క్వేర్ బౌండరీ మీద కట్టాలి. స్క్వేర్లో ఫోర్ సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ సైడ్ మీద కట్టుకుంటూ వెళ్ళాలి. సో ముందు ఎక్స్ ఈక్వల్స్ టు జీరో సైడ్ మీద కడదాం లైన్ ఇంటిగ్రల్. అయిపోయిన తర్వాత వై ఈక్వల్స్ టు జీరో, దెన్ ఎక్స్ ఈక్వల్స్ టు వన్, ఫైనల్గా వై ఈక్వల్స్ టు వన్. అన్ని ఆన్సర్స్ని మనం యాడ్ చేసుకుంటే విల్ గెట్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ద స్క్వేర్ బౌండరీ. ఓకే,
సో ఎక్స్ ఈక్వల్స్ టు జీరో దగ్గర మనం లైన్ ఇంటిగ్రల్ కట్టబోతున్నాం. ఎక్స్ జీరో అయితే కరస్పాండింగ్ గా డిఎక్స్ కూడా జీరో అవుతుంది. నౌ కన్సిడర్ ఎఫ్ డాట్ డిఆర్. సో లైన్ ఇంటిగ్రల్లో ఇంటర్నల్ ఫంక్షన్ ఎఫ్ డాట్ డిఆర్ మీకు. సో ఎఫ్ డాట్ డిఆర్ విల్ బి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్ అవుతుంది. ఓకే, ఆల్రెడీ ఎక్స్ జీరో, సో యూ లెఫ్ట్ విత్ వై డివై. మన గ్రీన్స్ థీరం మనం ఎక్స్వై ప్లేన్లో చెప్పుకుంటా ఉన్నాము. సో జెడ్ ఈజ్ ఆల్సో జీరో, సో వీ లెఫ్ట్ విత్ వై డివై. సో లైన్ ఇంటిగ్రల్ కట్టడానికి లిమిట్స్ వస్తే సరిపోతుంది. ఓకే, సో వీ నీడ్ లిమిట్స్, పైక్ లిమిట్స్ కావాలి. సో అలాంగ్ ఎక్స్ ఈక్వల్స్ టు జీరో మనం యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తున్నాము. వై వేరియస్ ఫ్రమ్ 1 to 0. మనం యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తున్నాము. ఎక్స్ ఈక్వల్స్ టు జీరో బిగినింగ్ లో వై వాల్యూ 1, ఎక్స్ ఈక్వల్స్ టు జీరో ఎండింగ్ లో వై వాల్యూ 0. సో ఇప్పుడు లైన్ ఇంటిగ్రల్ కడదాం అలాంగ్ ద సైడ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. సో ఎఫ్ డాట్ డిఆర్ ఇట్ విల్ బి ఇంటిగ్రల్ వై డివై, వేర్ వై వేరీస్ ఫ్రమ్ 1 to 0. నార్మల్ ఇంటిగ్రేషన్ ఇది, ఇట్ విల్ బి వై స్క్వేర్ బై 2 అండ్ ఆన్సర్ ఈజ్ -1/2. దిస్ ఇస్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. నౌ కన్సిడర్ ద అదర్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తాం మనం. నౌ కన్సిడర్ అలాంగ్ ద సైడ్ వై ఈక్వల్స్ టు 0. సో వై అయిపోయాక ఎక్స్ ఈక్వల్స్ టు 1 తీసుకుంటాం, దాని తర్వాత వై ఈక్వల్స్ టు 1 తీసుకుంటాం. సో వెన్ వై ఈక్వల్స్ టు 0 వీ కెన్ రైట్ డివై ఈజ్ ఆల్సో 0. నౌ కన్సిడర్ ఎఫ్ డాట్ డిఆర్. ఎఫ్ డాట్ డిఆర్ తీసుకుందాం. అగైన్ ఇట్ విల్ బి ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్. ఓకే, సో ఎక్స్ అలాగే ఉంది, వై వాల్యూ 0. ఇక్కడ మనం ఉన్నది ఎక్స్ వై ప్లేన్ లో కాబట్టి జెడ్ ఈజ్ 0. సో యూ లెఫ్ట్ విత్ ఎక్స్ డిఎక్స్. నౌ వీ నీడ్ లిమిట్స్ ఫర్ ఎక్స్. సో అలాంగ్ వై ఈక్వల్స్ టు 0 మనం యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తున్నాము. ఎక్స్ లిమిట్స్ కావాలి. ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 0 to 1. యాంటీ క్లాక్ వైజ్ లో వెళ్తున్నాము, ఎక్స్ లిమిట్స్ కావాలి. అలాంగ్ వై ఈక్వల్స్ టు 0, వై ఈక్వల్స్ టు 0 కు బిగినింగ్ లో ఎక్స్ వాల్యూ 0, వై ఈక్వల్స్ టు 0 కు ఎండింగ్ లో ఎక్స్ వాల్యూ 1. సో లైన్ ఇంటిగ్రల్ కట్టచ్చు అలాంగ్ ద సైడ్ వై ఈక్వల్స్ టు 0. సో ఇంటిగ్రల్ ఎఫ్ డాట్ డిఆర్ ఈక్వల్స్ టు ద లిమిట్స్ ఆర్ ఫ్రమ్ 0 to 1 అండ్ ద ఫంక్షన్ ఈజ్ ఎక్స్ డిఎక్స్. అగైన్ ఇంటిగ్రేషన్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ బై 2 అండ్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1/2. ఓకే, ఇంకా 2 మోర్ సైడ్స్ ఉన్నాయి. ద నెక్స్ట్ సైడ్ ఈజ్ అలాంగ్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ 0 అయింది, వై 0 అయింది, నెక్స్ట్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 చేయాలి, వై ఈక్వల్స్ టు 1 చేయాలి. ఎక్స్ ఈక్వల్స్ టు 1 సైడ్ మీద వర్క్ చేయాలి మనం. వెన్ ఎవర్ ఎక్స్ ఈక్వల్స్ టు 1 వీ కెన్ రైట్ డిఎక్స్ యాజ్ 0. కాన్స్టెంట్ కాబట్టి డిఎక్స్ 0 అవుతుంది. నౌ కన్సిడర్ ఇంటర్నల్ ఫంక్షన్ ఎఫ్ డాట్ డిఆర్ తీసుకుందాం.
again x dx plus y dy plus z dz. Okay, now x equals to 1, dx is 0, y అలాగే ఉంటుంది, y dy xy ప్లేన్ లో ఉన్నాం కాబట్టి z ఈజ్ ఆల్వేస్ 0, యు లెఫ్ట్ విత్ y dy. సో ఇంటర్నల్ ఫంక్షన్ సింప్లిఫై చేస్తే y dy వచ్చింది. నౌ యు నీడ్ లిమిట్స్ ఫర్ y. సో x ఈక్వల్స్ టు 1 దగ్గర మనం ఉన్నాము, x ఈక్వల్ టు 1 దగ్గర మనం యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతున్నాం, y వేరియస్ ఫ్రమ్ 0 టు 1. ఓకే, y వేరియస్ ఫ్రమ్ 0 టు 1. Now we are evaluating line integral along x equals to 1. Third side the grid number. So f dot dr is equals to zero to one y dy. It is y square by 2, and the final answer is 1/2. Okay, one more side. X equals to 1 అయిపోయాక ఇంకొక లాస్ట్ సైడ్ ఉంది, ద లాస్ట్ సైడ్ ఈజ్ వై ఈక్వల్స్ టు 1. వై ఈక్వల్స్ టు 1 సైడ్ మీద వర్క్ చేయాలి. దాని మీద వర్క్ చేసి అన్ని ఆన్సర్స్ ని యాడ్ చేస్తే దెన్ వీ గెట్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ద బౌండరీ, స్క్వేర్ బౌండరీ దగ్గర వస్తుంది. ద లాస్ట్ సైడ్ అలాంగ్ ద సైడ్ వై ఈక్వల్స్ టు 1. వెనెవర్ వై ఈక్వల్స్ టు 1, by taking the derivative, we will get dy as 0. So dy will be 0. Now consider the internal function. Again, the internal function is line integral lo internal function f dot dr. F dot dr, it is x dx plus y dy plus z dz. So ikkada manam y equals to 1 meda work chestunnam, you left with x dx. Y equals to 1, dy is 0, z is also 0 endukante xy plane kabatti. So we need limits for x. Okay, so along y equals to 1 మనం యాంటీ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతున్నాం. వై ఈక్వల్స్ టు 1 దగ్గర ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 1 to 0. వై ఈక్వల్స్ టు 1 బిగినింగ్ లో ఎక్స్ వాల్యూ 1, వై ఈక్వల్స్ టు 1 ఎండింగ్ లో ఎక్స్ వాల్యూ 0. సో ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 1 to 0. నౌ లైన్ ఇంటిగ్రల్ తీసుకుందాం అలాంగ్ వై ఈక్వల్స్ టు 1. F dot dr, this is equals to, it varies from 1 to 0 and it is x dx. Again it is x square by 2 and the final answer is minus half. See the along y equals to 1. Okay, now along the square boundary. Square boundary lo kavalante ivanni add cheyali. Now we need a line integral along the square. Along the square kavalante munduga manam x equals to 0 degree kattam answer, tarvata y equals to 0 degree kattam line integral answer, tarvata x equals to 1 degree kattam ఆన్సర్ ని, తర్వాత వై ఈక్వల్స్ టు 1 దగ్గర కట్టాం సో ఆన్సర్ ని, ఇవన్నీ కూడా యాడ్ చేస్తే యూ విల్ గెట్ లైన్ ఇంటిగ్రల్ అలాంగ్ ద స్క్వేర్ బౌండరీ. ఓకే, సో యూ గాట్ ఫస్ట్ ఆన్సర్ యాజ్ మైనస్ హాఫ్, సెకండ్ ఆన్సర్ యాజ్ హాఫ్ అండ్ థర్డ్ ఆన్సర్ యాజ్ హాఫ్ అండ్ లాస్ట్ ఆన్సర్ యాజ్ మైనస్ హాఫ్. Finally, answer is 0. Okay, you got line integral along the square boundary for this given vector xi plus yj plus zk as 0.
ఓకే, ఇప్పుడు దాకా మనం అలాంగ్ ద స్క్వేర్ బౌండరీ కట్టాము, సో ఎల్హెచ్ఎస్ లో లైన్ ఇంటిగ్రల్ 0 వచ్చింది. ఇది వెరిఫై చేయమన్నాడు కాబట్టి ఇంకా ఆర్హెచ్ఎస్ లో మనం డబుల్ ఇంటిగ్రేషన్ కట్టాలి. ఓకే, ఆర్హెచ్ఎస్ లో మనం చేయాల్సింది ఏరియా మీద వర్క్ చేయాలి. ఇక్కడ ఏరియా ఎలా వస్తుందంటే, ఈ నాలుగు సైడ్స్ ఇంటర్సెక్ట్ అవడం వల్ల ఏదైతే కామన్ ఏరియా ఫామ్ అయిందో ఆ కామన్ ఏరియా మీద మనం వర్క్ చేయాలి. ఓకే, సో ఆర్హెచ్ఎస్ లో మనం చేయాల్సింది డబుల్ ఇంటిగ్రేషన్. డబుల్ ఇంటిగ్రేషన్ ఏరియా మీద చేస్తాం. ఇక్కడ ఏరియా ఎలా వస్తుందంటే, ఈ స్క్వేర్ లో ఉన్న నాలుగు సైడ్స్ ఇంటర్సెక్ట్ అవడం వల్ల ఫామ్ అయిన కామన్ ఏరియా మీద వర్క్ చేయాలి. ఆల్రెడీ ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది, డయాగ్రామ్ లో కామన్ ఏరియాని షేడ్ చేసాం మనం. ఓకే, షేడ్ చేసిన తర్వాత ఆ కామన్ ఏరియా మీద మనం వర్క్ చేయాలి. అండ్ కామన్ ఏరియాలో నుంచి మనం లిమిట్స్ తీసుకోవాలి. ఏరియాలో ఒక వెర్టికల్ లైన్ కనిపిస్తుంది, అది ఎందుకు తీసుకున్నాం అంటే డబుల్ ఇంటిగ్రేషన్ లో లిమిట్స్ కట్టడానికి రెండు మెథడ్స్ ఉంటాయి. ఒక అప్రోచ్ ఏమో వెర్టికల్ స్ట్రిప్, ఇంకొకటి ఏమో హారిజాంటల్ స్ట్రిప్. ఇక్కడ నేను వెర్టికల్ స్ట్రిప్ వాడి డబుల్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ తీసుకుంటాను. ఓకే, సో వెర్టికల్ స్ట్రిప్ లో డబుల్ ఇంటిగ్రేషన్ లిమిట్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఓకే, సో వెర్టికల్ స్ట్రిప్ లో కావాల్సింది ముందుగా లోవర్ కర్వ్ కావాలి. ఇక్కడ లోవర్ కర్వ్ అయితే వై ఈక్వల్స్ టు 0. ఓకే, తర్వాత కావాల్సింది అప్పర్ కర్వ్ కావాలి. ఫ్రమ్ ద డయాగ్రామ్ అప్పర్ కర్వ్ ఈజ్ వై ఈక్వల్స్ టు 1. ఓకే, ఇంకా కావాల్సింది లెఫ్ట్ లైన్ ఒకటి కావాలి. అండ్ లెఫ్ట్ లైన్ వెర్టికల్ స్ట్రిప్ కి ప్యారలల్ గా కూడా ఉండాలి, ఏరియాని కవర్ చేయాలి. ఇట్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. అలాగే రైట్ లైన్ కావాలి, రైట్ లైన్ వెర్టికల్ స్ట్రిప్ కి ప్యారలల్ గా ఉండాలి, అట్ ది సేమ్ టైం ఏరియాని కూడా కవర్ చేయాలి. ఇట్ ఈస్ ఎక్స్ ఈక్వల్స్ టు 1. ఏవి లిమిట్స్? ఓకే, సో డబుల్ ఇంటిగ్రేషన్ కి లిమిట్స్ కావాలి. లిమిట్స్ కోసం వెర్టికల్ స్ట్రిప్ తీసుకున్నాం. యూ నీడ్ టు ఐడెంటిఫై ఫోర్ కర్వ్స్. ఆ ఫోర్ కర్వ్స్ కి మధ్యలో ఏరియా ఉండాలి. ఓకే, ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మనం ఇలా పేర్లు పెట్టుకున్నాం, లోవర్ కర్వ్, అప్పర్ కర్వ్, లెఫ్ట్ కర్వ్, లెఫ్ట్ లైన్, రైట్ లైన్. లెఫ్ట్ లైన్, రైట్ లైన్ ఏరియాని కవర్ చేస్తూ వెర్టికల్ స్ట్రిప్ కి ప్యారలల్ గా ఉండాలి. ఈ నాలుగిటికి మధ్యలో టోటల్ ఏరియా బౌండ్ అయి ఉండాలి. ఓకే, దీస్ ఆర్ ద లిమిట్స్ ఫర్ డబుల్ ఇంటిగ్రేషన్. లోవర్ కర్వ్ లోవర్ లిమిట్ అవుతుంది, అప్పర్ కర్వ్ అప్పర్ లిమిట్ అవుతుంది, లెఫ్ట్ లైన్ లోవర్ లిమిట్ అవుతుంది, రైట్ లైన్ అప్పర్ లిమిట్ అవుతుంది. ఓకే, నౌ డబుల్ ఇంటిగ్రేషన్ లో ఇంటర్నల్ ఫంక్షన్ పెడదాం మనం. ఓకే, సో ముందు సింగిల్ ఇంటిగ్రేషన్ లో లేదా లైన్ ఇంటిగ్రేషన్ లో ఇంటర్నల్ ఫంక్షన్ కట్టుకుంటే దెన్ వి గో ఫర్ డబుల్ ఇంటిగ్రేషన్. ఎఫ్ డాట్ డిఆర్ ఒక్కసారి వెళ్దాం. ఎఫ్ డాట్ డిఆర్ ఈజ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ జెడ్ డిజెడ్. ఓకే, మనం ఎక్స్వై ప్లేన్ లో ఉన్నాం కాబట్టి జెడ్ విల్ బి 0. ఎక్స్ డిఎక్స్ ప్లస్ వై డివై ప్లస్ 0. జెడ్ ఎందుకు 0 అయిందంటే గ్రీన్ స్థిరం మొత్తం మనం ఎక్స్వై ప్లేన్ మీద వర్క్ చేస్తాం, ఎక్స్వై ప్లేన్ మీదే వర్క్ చేస్తాం కాబట్టి జెడ్ వాల్యూ ఇస్ 0. ఓకే, ఇది ఇంటర్నల్ ఫంక్షన్. ఇక్కడ నుంచి మనం ఎం వాల్యూ ఎన్ వాల్యూ రాసుకుందాం. థీరం స్టేట్మెంట్ లో చూసాం ఎం ఈజ్ కోఎఫిషియంట్ ఆఫ్ డిఎక్స్. So m is equal to x and n is coefficient of dy, it is y. Now we need the partial derivative. So n ki with respect to x cheyali, it will be 0. Alage m ki with respect to y cheyali, it is also 0. N value y, daniki x to partial derivative chesthe 0. M value x, daniki y to partial derivative chesthe 0. Now consider the RHS part. ఆర్హెచ్ఎస్ లో ఉండేది మనకి డబుల్ ఇంటిగ్రేషన్ ఉంటుంది, ఇంటర్నల్ ఫంక్షన్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్వై. గ్రీన్ స్థిరం వెరిఫై చేయమన్నారు, అందులో ఆర్హెచ్ఎస్ పార్ట్ తీసుకుంటున్నాం మనం. సో ఆర్హెచ్ఎస్ లో ఉండేది డబుల్ ఇంటిగ్రేషన్, డబుల్ ఇంటిగ్రేషన్ ఎన్ఎక్స్ మైనస్ ఎన్వై. ఎన్ఎక్స్ అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎంవై అంటే పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎం విత్ రెస్పెక్ట్ టు వై, డివై డిఎక్స్. ఓకే, మనం ఆల్రెడీ ఈ పార్షియల్ డెరివేటివ్స్ కట్ ఉంచుకుందాం. ఎన్ఎక్స్ 0 ని, ఎంవై 0 ని, డివై డిఎక్స్.
ఇంటర్నల్ ఫంక్షన్ జీరో కాబట్టి ఫైనల్ గా ఆన్సర్ కూడా జీరో. సో లిమిట్స్ తీసుకున్నా సరే యూ విల్ గెట్ ఆన్సర్ ఎస్ జీరో. నౌ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ జీరో. సో ఎల్హెచ్ఎస్ లో ఉండేది లైన్ ఇంటిగ్రల్. లైన్ ఇంటిగ్రల్ స్క్వేర్ బౌండరీ మీద చేయాలి. స్క్వేర్ బౌండరీలో ఫోర్ సైడ్స్ ఉంటాయి. ఫోర్ సైడ్స్ మీద చేస్తే ఎల్హెచ్ఎస్ ఆన్సర్ జీరో వచ్చింది. ఆర్హెచ్ఎస్ అనేది డబుల్ ఇంటిగ్రేషన్. ఆ కామన్ ఏరియా మీద వర్క్ చేయాలి. కామన్ ఏరియా మీద డబుల్ ఇంటిగ్రేషన్ కడితే వి గాట్ ఆర్హెచ్ఎస్ ఇస్ ఆల్సో జీరో. ఎల్హెచ్ఎస్ వాల్యూ ఆర్హెచ్ఎస్ వాల్యూ సేమ్ అయింది కాబట్టి వీ కెన్ కంక్లూడ్ దట్ గ్రీన్స్ థియరమ్ ఈస్ వెరిఫైడ్ ఇన్ దిస్ కేస్. ద మెయిన్ పాయింట్ ఈజ్ కర్వ్ క్లోజ్డ్ కర్వ్ అవ్వాలి. కర్వ్ క్లోజ్డ్ కర్వ్ అయితే ఖచ్చితంగా గ్రీన్స్ థియరమ్ అనేది వెరిఫై అవుతుంది.